100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. నేను నాకు ఒక మిత్రుడు ఫోన్ చేసి ఇప్పటికి ఖర్చు పెట్టిన డబ్బు హుజరాబాద్లో మీ మీద ఖర్చు పెట్టిన డబ్బు 192 కోట్లు. ఇప్పటికి ఖర్చు పెట్టిన డబ్బు 192 కోట్లు. ఎన్ని 100 కోట్లైనా ఖర్చు పెట్టండి, కానీ ఈటల రాజేంద్ర అంటూ ముఖం అసెంబ్లీలో కనబడదు. ఎన్ని 1000 కోట్ల రూపాయలైనా ప్రభుత్వపరమైన జీవోలు ఇవ్వండి, ఏది అడిగితే గది ఇవ్వండి అని ఒక 5 మంది మంత్రులు పంపించారు ఇక్కడికి. నా మీదకి 5 మంది మంత్రులు పంపించారు, 15 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పంపించారు. నాకు నమ్మకమైన తన భాష నాకు నమ్మకమైన వ్యక్తులు మాత్రమే ఈ హుజరాబాద్లో పనిచేయించండి, నీడను కూడా నమ్మకండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినట. అందుకే చాలామంది ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తుల మీద ఒక ఇంటెలిజెన్స్నిగానే కాదు, నేను అనుకున్న మా ఫోన్ల మీద నిఘా పెట్టిన అనుకున్నాను, నేను మా ధర్మన్న ఫోన్ మీదనో మా కృష్ణారెడ్డి గారి ఫోన్ మీదనో మా రావు పద్మకమ్మ ఫోన్ మీదనో నిఘా పెట్టిన అనుకున్నా, కానీ వాళ్ళు పంపించిన ఇన్ఛార్జీల మీద కూడా నిఘా పెట్టినట. ఎందుకు? వీళ్ళు ఎవరైనా రాజేంద్రతో సంబంధం ఉందా? ఉన్నది, చాలామందితో చాలామంది సంబంధం ఉంది. ఎందుకంటే మీరు కూర్చొని ఆదేశాలు ఇచ్చారు. మేము పల్లె పల్లె తిరిగిన వాళ్ళం. మేము ఒక్కొక్క రోజు ఆనాడు ఒక ఆంధ్రజ్యోతిలో ఒక కథనం రాశాడు, ఈటల రాజేందర్ కరీంనగర్లో బయలుదేరి భద్రాచలం దాకా రాత్రి 2 గంటలకు పోయిన ఒక సభకు 17 సభలు అటెండ్ చేసుకొని 18వ సభకు రాత్రి 2 గంటలకు భద్రాచలం పోయిన, అది గిరిజన పేరు. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగయ్య గారు అనుకుంటా 2 గంటలకు కూడా ఆ గిరిజన సాంప్రదాయాలతో నృత్యం చేసి ఆ సభను జరుపుకున్న సందర్భంలో రాసి ఇవాళ ఈ కరీంనగర్ జిల్లాలో వారు ఎంపీగా ఉండొచ్చు, వారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండొచ్చు, కానీ ఈ ఉద్యమకాలతో అనుబంధం ఉన్న బిడ్డ ఈటల రాజేంద్ర మాత్రమే గుర్తుపెట్టారు. కార్ల వస్తున్నప్పుడు ఒక మా సురేందరు లేకపోతే మా కుమరన్నను చెప్పిండు, వేణు వెంక కుమరన్న చెప్పినట్టు, అన్నా నువ్వు బాధపడకే, నువ్వు బాధపడకు, ఈ మండలంలో ఒక గొప్ప పదవి ఇచ్చినావు, నువ్వు ఇయ్యలే, మేము ఇప్పించుకున్నాం. వీళ్ళందరూ వచ్చి ఇప్పించుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఆయన భార్య రాజేంద్రనికే ఓటేయమని చెప్పింది. మీరు నమ్మరు, ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్థాయి నాయకుడు, మళ్ళీ ఒకటంటే మీరు అనుమానం తక్కన పోతుంది, వాళ్ళ ఇంట్లో ఒక భార్య, వాళ్ళ ఇంట్లో ఆ భార్య ఫోన్ చేశాడు, నేను కొట్లాడే పెట్టుకుంటున్నా నా భర్తతోటి, ఇంటలేడు ఆయన, కానీ రాజేంద్రన్న మాత్రం జాగ్రత్తగా ఉండమని చెప్పు, నా ఆశీర్వాదం అన్నకుండా చెప్పు అని చెప్పి నాకు తెలిసి నేను ప్రకటిస్తున్నా ఇవాళ, మా హరీష్ రావు గారి ఇంట్లో ఉన్న మా ఆడబిడ్డ కూడా నాకే ఓటేస్తుంది ఒక అవకాశం. ఎందుకు? మా కన్నీళ్ళు మెత్తలు తడిసినప్పుడు, మా కన్నీళ్ళతో మెత్తలు తడిసినప్పుడు అది చూడగలిగేటువంటి అవకాశం మా భార్యలకే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, మా భార్యలకే ఉంటుంది. మేము 2014 వరకు
అర్జున గుట్టలో రాత్రి 2 గంటలకు సభలు అటెండ్ చేసి అర్జున గుట్టలో రాత్రి 2 గంటల సభలు అటెండ్ చేసి ఇంటికి వచ్చే వరకు తెల్లారి 4 అయ్యింది 4 5 అయ్యింది గప్పుడు మకొక యాదవ మిత్రుడు చారి చేసి ఇంత ఉడికి ఉడికి అన్నం పెట్టి కన్నీళ్లు కార్చి బిడ్డలారా మీ కష్టం ఎప్పుడు తీరుతో అని చెప్పి నా ఉత్తర తెలంగాణ భవన్లో మాకు అన్నం పెట్టినటువంటి సందర్భాలు నాతో పాటుగా 20 మంది తిన్న సందర్భాలు అలా మా కరీంనగర్ మేయర్ కూడా నాతో ఉన్నాడు అప్పుడు ఆ రోజు. అంటే ఇట్లాంటి సన్నివేశాలు చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు ఉంటాయి, కొన్ని వందలు ఉంటాయి. కాబట్టే పరకాల నుంచి ధర్మారెడ్డి గారు పంపించిన వర్ధన్నపేట నుంచి వెళ్ళి ఆరూరు రమేష్ గారు పంపించిన నమ్మకమైన మనుషులను పంపించిన వాళ్ళంతా ఈటల రాజేంద్రని గెలవాలని చెప్పి కోరుకుంటాడు. మన నందిమేడ నుంచి వచ్చారు, నందిమేడ మా కుప్పల ఈశ్వరు దగ్గర నుంచి వచ్చారు 300 మంది 400 మంది వచ్చారు. కొత్తపల్లి చౌరస్తాగా నిలబడ్డారు. మా వాళ్ళు పోయి ఏందన్నా గిట్లు ఉంటుందా అంటే ఏం లేదు, మీరేం తొందరపడకండి, కంగారు పడకండి, అందరూ రాజేంద్రనే అంటారు, దీన్ని కాపాడుకోండి చెప్పి ఎంత పెనుగులాడుతున్నారు. ఇంతకుముందు మాట్లాడిన దాంట్లో దసరా పండుగ ఒకరోజు వస్తుంది, బతుకమ్మ పండుగ ఒకరోజు వస్తుంది, కానీ హుజరాబాద్ నియోజకవర్గానికి గత 3 నెలలుగా దసరా పండుగ నడుస్తుంది. ఇంకా ఎన్ని రోజులకి దసరా పండుగ నడుస్తుందో తెలియదు, కానీ ఈ దసరా పండుగ వెనుక గాయపడ్డ గుండెలున్నాయి, ఇక్కడ గాయపడ్డ గుండెలున్నాయి. ఈ దసరా పండుగ వెనుక వాళ్ళు తాగుతున్నప్పుడు, వాళ్ళు తింటున్నప్పుడు, వాళ్ళు డబ్బులు తెచ్చుకుంటున్నప్పుడు పెనుగులాడే నా కార్యకర్తల కన్నీళ్ళున్నాయి, ఇక్కడ నా కార్యకర్తల కన్నీళ్ళున్నాయి. ఒక పేరు చెప్పనా, ఓ రెండు పేరు చెప్పనా, ఏ ఊరి కావరు అన్నా, ఇప్పుడే కిందికి పోతున్నా నేను, బో తింటున్నా లేదా కిందికి పోతున్నా, మా స్వామి లేచి నిలబడు, ఎంపీటీసీ బేతికల్ ఎంపీటీసీ, ఏం తమ్మీ అన్నా, నా పేరును శాశ్వతంగా దళిత బంధం చెల్లి రిమూవ్ చేసిన అన్నాడు ఆయన. ఇప్పుడే మా తమ్ముడు పంగడిపల్లి సర్పంచ్, నీ బిల్లు రాదు పో, ఏ పోరా పో నా కొడుకు అన్నాడు మా తమ్ముడు. ఒక తమ్ముడు కమలాపూర్లో, నీది ఇల్లు కూల కొడుతా అన్నాడు, కూల కొట్టుక పోరా అన్నాడు ఆయన. నా ఇల్లు కూల కొడుతా కదా, కూల కొట్టుక పోరా. ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే కొన్ని వేల వేల విషాదాలు ఉన్నాయి ఇక్కడ. నిజంగా రక్త సంబంధం కంటే వర్గ సంబంధం గొప్పది అనడానికి ఇంతకంటే సజీవ సాక్ష్యాలు ఏం కావాలి. నా తమ్ముడు స్వామి నా కులం కాదు, నా తమ్ముడు సీను నా కులం కాదు, కానీ మా అన్నకు ద్రోహం చేద్దంటే కమిట్మెంట్. ఇట్లా ప్రతి ఊర్లో మా తమ్ముడు రమేష్, మా తమ్ముడు మహేందర్ అక్కడ పెనుగులాడుతున్నాడు, చెమ్మునిపల్లెలో వర్షాకాలం వచ్చిందంటే ఇసుక తీసుకొచ్చుకొని ఒడిలో పోసుకొని అమ్ముకుంటాడారు పాపం. వాళ్ళ జీవన విధానం అది, వాళ్ళ హక్కు. వాళ్ళ పొలిమేరలో ఉన్నటువంటి వాగుల మీద, ఆ ఇసుక మీద వాళ్ళకి హక్కులు ఉంటాయి. మా తమ్ముళ్ళు అక్కడ తీసుకొచ్చుకొని పెట్టుకుంటే తీసుకుపోయి సీజ్ చేశారు. నీ ఇసుక అమ్ముకునే పర్మిషన్ కావాలంటే మీరు మా గండవ కప్పుకోండి అని చెప్తే విషాదమదంతో వచ్చారు. తమ్మి నేను ఇస్తది డబ్బులంటే నువ్వు వద్దన్నా, నేను చూసుకుంటా అని చెప్పి ఇప్పుడు కొట్లాడుతున్నాడు.